हेलो गाइस, वेलकम बैक टू माय चैनल. दिस इज पूजिता. सो ई रोज वीडियो लो नेनु मंडाला स्केच बुक टूर इव्वबोतुन्नानु. सो मी अंदरिकी तेलुसु मंडालास अंटे नाकु एंत इष्टमो, अलागे मीलो चाला मंदिकी नेनु गीसे मंडालास चूडडं कूडा इष्टमो, अंड चाला मंदी नेनु गीसिन मंडालास नि ट्राई कूडा चेशारु. सो पर्सनली एंटंटे नाकु इंस्टाग्राम लो मीरु फर्स्ट टाइम लाइक మీ ఆర్ట్ని చూసి ఇన్స్పైర్ అయ్యి గీసాము అని చెప్పిన కర్లా కొన్ని మెసేజెస్ వస్తూ ఉంటాయి. అలా మీరు మెసేజ్ చేసినప్పుడల్లా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేనే వేరే ఆర్టిస్ట్ని చూసి ఇన్స్పైర్ అయ్యి గీస్తూ ఉంటాను. అలాంటిది మీరు నేను గీసే ఆర్ట్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి గీస్తూ ఉంటే నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఇంకా నేను గీయాలి అనే మోటివేషన్ మీరే ఇస్తారు నాకు. ఇది నాకు ఒక లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మండలా అనేది ఒక పార్ట్ ఆఫ్ మై లైఫ్ లాగా అయిపోయింది, లైక్ ఒక రొటీన్ లాగా. అంతకుముందు ఆర్ట్ చేసేదాన్ని బట్ మండలాస్ చేయలేదు. ఒక 2 ఇయర్స్ అవుతుంది కంప్లీట్గా నేను మండలాస్ గీయడము. సో ఈరోజు నేను చూపించే బుక్లో కూడా ఒక 1.5 ఇయర్ నుంచి నేను గీసే అన్ని ఆర్ట్ వర్క్స్, మండాలా రిలేటెడ్ ఆర్ట్ వర్క్స్ అన్నీ మీకు చూపిస్తాను. సో ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే, ఐ నో అందరికీ ఇంట్రెస్టింగ్గా ఏముండదు ఈ వీడియో, బట్ ఎవరైతే ఆర్ట్ లవర్స్ ఉన్నారో వాళ్ళైతే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు మనము స్కెచ్ బుక్ టూర్ స్టార్ట్ చేద్దాము. అలాగే స్కెచ్ బుక్తో పాటు బిగినర్స్ నాకు ఎప్పుడు నేను మండలాస్ చూపించిన 1-2 కమెంట్స్ అన్న వస్తూ ఉంటాయి. అదేంటి అంటే, మీరు ఏ స్కెచ్ బుక్ యూస్ చేస్తున్నారు అండ్ దెన్ మండలాకి మీరు ఏ టూల్స్ యూస్ చేస్తున్నారు చూపించండి అని. దో నేను కొన్ని వీడియోస్లో మీరు అడిగినప్పుడు చూపించాను, బట్ ఈ వీడియో ఏంటంటే ఫుల్లీ రిలేటెడ్ ఆర్ట్ వర్కే కాబట్టి ఈ వీడియోలో కూడా ఇంక్లూడ్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మంచి స్కెచ్ బుక్స్ లింక్స్ ఇస్తాను, అలాగే టూల్ లింక్స్ ఇస్తాను. ఇదేది స్పాన్సర్ కాదు, నేను యూస్ చేసేవే నేను మీకు చూపిస్తాను. సో విదౌట్ ఫర్దర్ డూ లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీకు మండలా అంటే ఏంటో ఇంకా తెలియకపోతే ఒకసారి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయండి. దాంట్లో ఈ మండలా ఆర్ట్ ఫామ్ ఎక్కడి నుంచి వచ్చింది, మండలా అంటే ఏంటి, మండలా దేనికి యూజ్ అవుతుంది అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చి ఉన్నాను. సో చూసేయండి, ఇప్పుడైతే టూర్ స్టార్ట్ చేద్దాం. సో గైస్, నేను మండలాకి యూస్ చేసే బుక్ ఇదే అనమాట. ఇది నేను 2019లో తీసుకున్నాను ఈ బుక్. సో ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఈ బుక్ చినిగే పరిస్థితిలోకి కూడా వచ్చేసింది. అందుకనే ఈ బుక్ని అంటే దీంట్లో ఇంకా చాలా అట్లీస్ట్ నేను ఇంకో 50 ఆర్ట్ వర్క్స్ వర్క్ వేయొచ్చు. అందుకనే ఈ బుక్ని నేను పడేయలేక, దీన్ని కవర్ చేసుకోలేక, అంటే ఐ మీన్ ఇక్కడ అట్ట పోయిందనమాట. సో కవర్ కూడా చేయరావట్లేదు, అందుకే ఇలా టేప్ వేసేసి దీన్ని ఇలా సెక్యూర్ చేసి వాడుకుంటున్నాను. అండ్ దీంట్లో చాలా ఆర్ట్ వర్క్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ వెరీ పర్సనల్ అండ్ ఫేవరెట్ బుక్. ఇప్పుడు బుక్ గురించి తెలుసుకున్నారు కదా, ఇదైతే నేను ఇక్కడ మైకల్ స్టోర్లో తీసుకున్నాను. సో దీని లింక్ అయితే లేదు, బట్ అమెజాన్ లింక్స్ ఇంకా వేరే మంచి స్కెచ్ బుక్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అది మీరు చెక్ చేయండి. అలాగే నేను యూస్ చేసే పెన్స్ వచ్చి ప్రజెంట్ అయితే నేను అన్ని డిఫరెంట్ పెన్స్ యూస్ చేస్తున్నా. అగైన్ పెన్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. సో మీరు ఇలా సెట్ తీసుకుంటే మీకు డిఫరెంట్ సైజెస్లో బ్రషెస్, ఐ మీన్ పెన్స్ వస్తాయి. సో దాట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అండి బిగినర్స్కి కానీ, ఆర్ మీరు ఇంకా మండలాస్ మంచిగా గీయాలనుకున్నా ఇదా ఒక సెట్ కొనుక్కుంటే యూస్ఫుల్గా ఉంటుంది. అరౌండ్ 500 రూపీస్కి అలా మంచి క్వాలిటీ పెన్స్ వస్తాయి, ఇంకా తక్కువ కూడా ఉంటాయి బట్ జనరలీ చెప్తున్నాను నేను. సో సైజెస్ వచ్చి, సారీ గైస్ ఇక్కడ పెయింట్ పోయింది కాబట్టి నేను ఇక్కడ కరెక్ట్గా చూపించలేకపోతున్నాను, బట్ ఐ ఎక్స్ప్లెయిన్. 0.05 అంటే చాలా సన్నగా, అంటే మీరు ఇంట్రికేట్ డిజైన్స్ కూడా వేయొచ్చు. 0.05 దగ్గర నుంచి బ్రష్ సైజ్ వరకు ఉంటుంది. సో ఓపెన్ చేసి ఒకసారి చూపిస్తాను మీకు. సో చూస్తున్నారు కదా, ఇలా ఇంత సన్నగా ఉంటుంది అన్నమాట. సో ఇంత సన్న దగ్గర నుంచి మీకు బ్రష్ సైజ్, అంటే ఇలా మీరు బ్రష్ అంటే ఏదైనా ఫిల్లింగ్ కంప్లీట్ చేసుకోవాలంటే ఇలా ఈ బ్రష్ కూడా యూస్ చేయొచ్చు. సో నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను, ఇలా ఒక సెట్ కొనుక్కుంటే ఇంకా మీరు అట్లీస్ట్ మీకు ఒక 50 ఆర్ట్ వర్క్స్ వర్క్ అయినా వేసుకోవచ్చు అన్నమాట. సో అది నేను పెన్స్కి యూస్ చేస్తాను. అండ్ దాని తర్వాత కంపాస్ ఒకటి కంపల్సరీ, బికాజ్ మనం మండలా గీసినప్పుడు సర్కిల్స్ గీస్తాం కాబట్టి కంపాస్ బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఏదైనా స్కేల్, రూలర్, వాట్ ఎవర్. సో ఇదేంటంటే మీరు సర్కిల్ని కరెక్ట్గా గ్రిడ్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇదొకటి.
అండ్ దెన్ పెన్ పెన్సిల్ కొనుక్కుంటే మీకు ఇది సన్న నీడిల్ ఉంటుంది కాబట్టి మీకు డ్రాయింగ్ ఎక్కువ థిక్ లేకుండా నీట్గా గీసుకోవచ్చు. సో అంతే అండి ఇవి మేజర్ టూల్స్ యూస్ఫుల్ అయ్యేవి. అండ్ ఒకవేళ మీరు కలరింగ్ వేసుకోవాలనుకుంటే నేను యూస్ చేసేది ఏంటంటే స్టెడ్లర్ కంపెనీ వాళ్ళది 24 colors వాటర్ కలర్ పెన్సిల్స్ అన్నమాట. సో ఇదేంటంటే మీరు నార్మల్ కలర్ పెన్సిల్స్ లాగానే యూస్ చేసుకోవచ్చు, లేదా మీరు వాటర్ కలర్ కావాలి అంటే అదే మీరు వాటర్తో బ్రష్తో చేస్తే ఇవే వాటర్ కలర్ పెన్సిల్స్ లాగా కూడా యూజ్ అవుతాయి, 2-in-1 అన్నమాట. నేనైతే కలర్ ఒకవేళ కలర్ వేయాలి అంటే ఇవే యూస్ చేస్తాను, నాకు బాగా ఇష్టం అన్నమాట. ఇవి బ్లెండింగ్ కూడా ఈజీగా అవుతుంది. సో ఇప్పుడు మనం స్కెచ్ బుక్ థర్డ్ స్టార్ట్ చేద్దాం. సో ఇలా ఓపెన్ చేయగానే మీరు చూడండి, ఇక్కడ నేను 2019లో ఈ బుక్ స్టార్ట్ చేశాను. సో ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోయింది. సో స్టార్టింగ్ వచ్చి నేను ఇక్కడ ఇలా ఒక ఫ్లోరల్ది ఊరికే అలా గీసి గాడ్ ఇస్ విత్ ఇన్ హర్ షీ విల్ నాట్ ఫెయిల్ అని బైబిల్లో కొటేషన్ ఒకటి రాశాను. దిస్ ఇస్ మై ఫేవరెట్ కొటేషన్ అండ్ నాకు బాగా సెట్ అవుతుంది అనిపించింది, అందుకనే స్టార్టింగ్ దీంతోనే స్టార్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చి మండాల. సో ఇవన్నీ మీరు స్టార్టింగ్లో బిగినర్ మండాలాసే చూస్తారు, బికాజ్ నేను అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాను. ఇంకా నాకు అసలు గ్రిడ్ ఎలా గీయాలి ఏంటి అని కూడా ఈ టైంకి నాకు తెలియలేదు. నేను జస్ట్ వేరే వాళ్ళ ఆర్ట్ వర్క్స్ని రీక్రియేట్ చేసేదాన్ని, అంటే కరెక్ట్గా చెప్పాలంటే కాపీ కొట్టేదాన్ని. ఏదైనా నాకు నచ్చిందంటే దాన్ని నేను డౌన్లోడ్ చేసుకోవడం చూసి డిట్టు టు డిట్టు కాపీ కొట్టేదాన్ని. అది నేను ఈ ఇయర్ స్టార్టింగ్ వర్క్ కూడా అదే రిక్రియేషన్స్ చేశాను, బికాజ్ నాకు వాళ్ళ వర్క్స్ చాలా నచ్చి. సో ఇది స్టార్టింగ్లో. అండ్ మళ్ళీ ఒక వాటర్ కలర్స్ అప్పుడే నేర్చుకుంటున్నాను కాబట్టి ఇక్కడ వాటర్ కలర్తో కూడా ఒకటి గీశాను. అండ్ దెన్ ఇది నా ఫస్ట్ అటెంప్ట్ అనమాట డ్రీమ్ క్యాచెస్, ఇవన్నీ కూడా రిక్రియేటెడే. సో నేను నా ఓన్గా గీస్తే అది అప్పుడు నేను మళ్ళీ చెప్తాను ఏవి నా ఓన్గా గీశాను అనేది. సో అగైన్ ఇది ఒక వాటర్ కలర్. అండ్ ఈ బుక్లో చాలా వరకు నేను ఇన్కంప్లీట్ ఆర్ట్ వర్క్స్ ఉన్నాయి. అండ్ మంచిగా నేను మంచిగా వస్తాయి అనుకొని చెత్తగా వచ్చిన ఆర్ట్ వర్క్స్ కూడా ఉన్నాయి. అందులో ఇది ఒకటి, నాకు ఈ వాటర్ కలర్ ఎఫెక్ట్ అనేది ఏమీ నచ్చలేదు. అండ్ నెక్స్ట్ ఇది నాకు ఇష్టం, పీస్ మండాల. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇది కూడా నాకు కొంచెం ఇష్టమే. ఏంటంటే ఫ్లవర్స్ ఫస్ట్ టైం ఇలా వాటర్ కలర్తో ట్రై చేశాను, బాగా వచ్చింది. అండ్ ఇక్కడ కొటేషన్ వచ్చి స్టార్ట్ ఈచ్ డే విత్ అ గ్రేట్ఫుల్ హార్ట్, ఇది కూడా నాకు పర్సనలీ మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చిన్న చిన్న కొటేషన్స్ కూడా రాశాను, ఊరికే ఆ మూమెంట్లో నాకు ఏదైనా మోటివేషన్ కావాలనిపించిందో మరి ఏంటో తెలియదు కానీ అలాంటి చిన్న కొటేషన్స్ కూడా రాశాను. అగైన్ ఇది ఒక మండాల, అగైన్ ఇక్కడ స్ట్రాంగ్ అని రాశాను. సో ఇవి వాటర్ కలర్ మండాలాస్, ఊరికే అలా ట్రై చేస్తూ ఎక్స్పెరిమెంట్ చేసినవి ఇవన్నీ. సో ఈ ఆర్ట్ వచ్చి ఇది కంప్లీట్లీ స్టిప్లింగ్ అండి, అంటే డాట్స్తో చేసిందే, కొన్ని థౌజండ్స్ ఆఫ్ డాట్స్ ఉండొచ్చు దీంట్లో. ఇది చూడడానికి చిన్నగా ఉన్న టైం బాగా పట్టింది బికాస్ డాట్స్తో కంప్లీట్ చేశాను కాబట్టి. సో ఇది ఇది కూడా రిక్రియేషనే, ఇక్కడ ఇంకా ఏదో గీయాలి బట్ మళ్ళీ రాలేదు, ఆపేశాను మధ్యలోనే. అండ్ ఇంకా ఇక్కడి నుంచి ఇది కూడా 2019ఏ. ఈ ప్రాసెస్లో ఇక్కడి నుంచి మండాలకు తీసినప్పటి నుంచి నేను ప్రెగ్నెంట్ ఉన్నాను. సో ఇంకెక్కడి నుంచి ఏంటంటే కొంచెం మీరు మంచి మండాలాస్ చూస్తారంటే చైల్డిష్ మండాలాస్ కాకుండా కొంచెం ఇట్లాంటి యునీక్ ఉన్నవి నేను సెలెక్ట్ చేసుకొని, డిఫరెంట్ ఆర్టిస్ట్ ఉంటారు కదా, సో మండల ఆర్టిస్ట్ వాళ్ళ వర్క్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి గీసినవి ఇవన్నీ. సో ఇది నా పర్సనలీ ఫేవరెట్ వన్ అనమాట. ఇది ఇక్కడి నుంచి చాలా వరకు నాకు ఇష్టమైనవే ఉన్నాయి. చాలా వరకు మండలస్లో లోటస్ని నేను గీసాను. అండ్ దెన్ ఇది కూడా ఒకటి, అండ్ ఇది మళ్ళీ లోటస్ చూస్తారు. అండ్ దీంతో కలర్ కూడా నాకు బాగా నచ్చింది, ఇక్కడ డార్క్ కలర్ అండ్ ఇక్కడికి ఒకసారికి కలర్ డిఫరెంట్ అయింది. అండ్ అగైన్ లోటస్, సో ఇది కూడా నేను వేరే వాళ్ళది చూసి గీసిందే. సో దిస్ వన్ ఇస్ ఆల్సో మై ఫేవరెట్, బట్ అప్పుడు ఆ టైంలో ఫేవరెట్, ఇప్పుడు ఎందుకో నచ్చట్లేదు. అగైన్ దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ వన్, లైక్ ఎలిఫెంట్, అది బాగా తెలుస్తుంది. నేను గీసినప్పుడు అంతా కలిసిపోయింది అనుకున్నాను బట్ ఇప్పుడు చూస్తుంటే అసలు ఎంత బాగా తెలుస్తుందో, ఈచ్ దాని ఇయర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ దిస్ ఇస్ ఆల్సో అగైన్ మై ఫేవరెట్, లైక్ మూన్ మండాల. దాంట్లో ఒక గర్ల్ లైక్ షీఈస్ డాన్సింగ్ ఆన్ ఇట్ అండ్
ఈ కింద ఇదంతా నాకు చాలా బాగా నచ్చింది. ఐ థింక్ ఇది నేను నా ఓన్గా గీసినట్టున్నాను. ఇది మాత్రం చూసే నేను గీసాను. దెన్ అగైన్ దిస్ వన్ ఇది ఒక స్కై జోన్ లాగా, కింద హాఫ్ మండల పైన స్కై జోన్. అండ్ ఇది నార్మల్ సింపుల్ ఫుల్ ఇంట్రికేట్ మండల. అండ్ ఇది మేపల్ లీఫ్, లైక్ కెనడా ఫ్లాగ్లో ఉంటుంది మేపల్ లీఫ్. సో యా, అండ్ ఇది కూడా అంతే. And this is also my favorite. Time తీసుకొని గీసాను ఇదంతా. అగే నేను సింపుల్గా ఉన్న ఎంత క్యూట్గా ఉందో చూడండి, నాకు చాలా ఇష్టం ఇది. అండ్ ఇది అగేన్ రిఫ్లెక్షన్ అండి. మీరు చూడొచ్చు పైన పికాక్ని రిఫ్లెక్షన్గా కింద గీసాను. ఇది కూడా ఇన్స్పైర్ అయ్యి వేరే వాళ్ళు చూసి గీసిందే. Again, this is so much favorite. ఇది నేను 8th మంత్లో ఉన్నప్పుడు గీసాను. సో దిస్ ఇస్ వెరీ పర్సనల్ టు మీ. అండ్ ఇది చూసారా, ఇది నేను డెలివరీకి ఐ థింక్ ఇంకో 5 డేస్లో డెలివరీ అవుతాను అన్నప్పుడు స్టార్ట్ చేశాను. సో ఇంకా నేను డెలివరీ అయిపోయాక నాకు కుదరలేదు కాబట్టి ఇంకా ఆపేసాను గీయలేదు. అండ్ సో అక్కడితో నా 2019లో నేను గీసిన మండలాస్. అండ్ 2020లో ఇండియా వెళ్ళిపోయాను. ఇండియాలో కొన్ని గీశాను కానీ అవి ఇండియాలోనే ఉన్నాయి. మళ్ళీ కెనడా బ్యాక్ నేను 2020 జులైలో వచ్చాను. సో వచ్చిన తర్వాత ఫస్ట్ గీసిన మండల ఇది. సో సింపుల్గా స్టార్ట్ చేశాను అన్నమాట. అండ్ ఇది కూడా అంతే. అండ్ ఇక్కడి నుంచి నా ఓన్గా గీయడం స్టార్ట్ చేశాను. అంటే మెల్లిమెల్లిగా బేసిక్గా కొన్ని ఇన్స్పైర్ అయ్యి నచ్చినవి అలా నా ఓన్గా నేను గీయడం స్టార్ట్ చేశాను. అందులో ఇది ఒకటి. సో ఇది మళ్ళీ నేను ఇన్స్పైర్ అయిందే అండి. ఇది కూడా అంతే. ఇక్కడ ఈ పార్ట్ వరకు నేను ఇన్స్పైర్ అయ్యాను, బట్ ఈ ఫ్లవర్స్ అదంతా మళ్ళీ నా ఓన్గా నేను గీసిందే. అండ్ ఇంక ఇక్కడి నుంచి 2021 మండలాస్. సో 2021లో నేను ఎప్పుడు రిజల్యూషన్స్ తీసుకోను, కానీ ఆర్ట్ పరంగా నేను ఒక రిజల్యూషన్ తీసుకున్నాను. ఏంటి అంటే నేను అసలు కాపీ చేయకూడదు. ఇప్పటిదాకా నేను ఆల్మోస్ట్ 60 మండలాస్ దాకా గీశాను. సో ఇప్పటి నుంచి నాకు ఒక ఐడియా అంటూ వచ్చింది కదా ఎలా గీయాలి ఏంటి అనేది. సో ఇప్పటి నుంచి నా ఓన్గా గీద్దామని అనుకొని, సో ఇప్పటి నుంచి మీరు చూసేవన్నీ నా ఓన్గా నేను గీసిన ఆర్ట్ వర్క్సే. సో ఇది చూడండి ఎంత క్యూట్ ఉందో ఈ ఎలిఫెంట్ బుజ్జిగా. సో దిస్ ఇస్ మై ఫేవరెట్ ఇప్పుడు దాకా ఈ 2021లో. అగైన్ ఇంకా నేను ఫ్లోరల్స్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేద్దామని అనుకుంటున్నాను ఈ ఇయర్. సో అందుకనే చిన్న చిన్నగా నా ఆర్ట్ వర్క్స్లో ఫ్లోరల్స్ని కూడా ఏమంటారు యాడ్ చేస్తున్నాను. సో అగైన్ ఇదంతా కూడా స్టిప్లింగ్ ఆర్టే డాట్స్తో. సో ఇది చూడండి మీరు, అంటే మీరు చూసే ఉంటారు బ్లాగ్స్లో చూపించాను బట్ చూడకపోతే. సో లోటస్ అనేది నేను పింట్రెస్ట్లో చూశాను. మిగతా అదంతా ఇంకా ఇదంతా హాఫ్ మండల వేయాలనేది నా ఇమాజినేషనే. అండ్ ఇది నేను ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను ఏంటి అంటే, నేను ఈ 60 మండలాస్ కానీ ఈ 2 ఇయర్స్లో ఎప్పుడు మండలాలో నేచర్ని ఇంక్లూడ్ చేయడం చూడలేదు. సో దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ టైం నాకే ఐడియా వచ్చింది టు ఇంక్లూడ్ ద నేచర్ ఇన్ దిస్ మండల అని. ఇలా గీసిన తర్వాత నాకు ఏదో మిస్సింగ్ అనిపించి ఇక్కడ ఇంకా మళ్ళీ సీనరీ గీశాను. సో ఇది నైట్ వ్యూ మౌంటైన్స్ ఆ దగ్గర. ఇది వచ్చి మన ఓషన్ కానీ బీచ్లో కానీ ఇది డే వ్యూ అన్నమాట. సో ఇలా నేను సీనరీని ఇంక్లూడ్ చేశాను అండ్ పర్ఫెక్ట్గా ఉంది ఇది. అండ్ అగైన్ దిస్ ఇస్ సో పర్సనల్ టు మీ అండ్ మై ఫేవరెట్. సో హాఫ్ మండల పైన దిస్ ఇస్ చార్ మినార్. మీలో చాలా మందికి నచ్చింది ఇది. అండ్ యాజ్ ఇందాక చెప్పినట్టు ఫ్లోరల్. సో ఇక్కడ ఫ్లోరల్స్ నేర్చుకుంటున్నాను ఇంకా నేను ప్రాపర్గా గీయడము షేడింగ్స్ చేయడము. సో దాంతో సైడ్లో నేను చిన్న మండల యాడ్ చేశాను. ఇది ఒక్కటి, ఈ పార్ట్ ఒక్కటి నేను పింట్రెస్ట్లో చూశాను. ఇదంతా నా ఓన్ ఐడియా ప్రకారంగా వేశాను. అండ్ అగైన్ ఇది కూడా మీలో చాలా మందికి నచ్చింది. సో ఈ బర్డ్ మాత్రమే, కలర్స్ కాదు, జస్ట్ బర్డ్ పిక్చర్ని నేను పింట్రెస్ట్లో చూసి అది నేను మండలాలో ఇంకాపరేట్ చేద్దాం అనుకున్నాను. సో ఇలా నేను ఒక సైడ్కి వేసి మండల గీసి మళ్ళీ కింద ఫ్లోరల్ వేసాను. సో ఈ రెండు నేను జాయిన్ చేయడానికి ఇలా ఒక చిన్న డాట్ డాట్ పెట్టేసి ఈ ఆర్ట్ని కంప్లీట్ చేశాను. ఇది కూడా మీలో చాలామందికి దీని కలర్స్ కానీ ఫ్లవర్ కలర్ కానీ చాలా బాగా నచ్చింది. సో ఇది చూడండి, ఇది అగైన్ గీయడానికి చాలా టైం పట్టింది. హాఫ్ మండల అయినా
దీని లెంత్ ఎక్కువ ఉండేసరికి దీనికి వర్క్ కూడా చేయడానికి చాలా టైం పట్టిందనమాట. అండ్ అలాగే నేను ఈ సన్ఫ్లవర్స్ అనేది పింట్రెస్ట్లో చూశాను. సో ఐ మీన్ సారీ, మండలాలో ఎలా ఇన్కార్పొరేట్ చేయాలి అని అనుకొని ఇది ఒక సైడ్ కేసి ఇక్కడ మండలా గీసాను. అండ్ ఇది నాకు తెలుసు ఫర్ ష్యూర్ నేను కలర్ఫుల్గానే చేద్దాం అనుకున్నా, అందుకనే ఇది ఇది ఒకలాగా ఉండాలని దీంట్లో ఉన్న కలర్స్ని ఇక్కడ మళ్ళీ మొత్తం కలర్స్ లేకుండా ఇది బ్లాక్ అండ్ వైట్ ఉంచేసి ఇక్కడ మాత్రమే కలర్స్తో ఫిల్ చేశాను. సో ఇది కూడా చాలా బాగుంది చూడడానికి. అగైన్ దిస్ ఇస్ ద లాస్ట్ ఆర్ట్ వర్క్, ఇది ఈ రోజే నేను కంప్లీట్ చేశాను. యాక్చువల్లీ వ్యాలంటైన్స్ డే అప్పుడు ఇది లవ్ బర్డ్స్ కదా, సో ఆ రోజు పెడదాం అనుకున్నా కానీ యూనో మనకి కుదరదు, పాప ఉంది కాబట్టి నాకు అంతగా డే అంతా కూర్చొని చేయడానికి ఉండదు, టైం ఉన్నప్పుడే చేస్తా కాబట్టి ఇది కూడా సింపుల్గా చేసేసాను. అండ్ దీనిపైన ఇక్కడ మీకు చూపిస్తాను దగ్గరికి, ఇక్కడ లవ్ బర్డ్స్ని వేసాను అండ్ కొన్ని ఫ్లవర్స్ వేసాను. సో ఇక్కడ ఎంప్టీగా ఉండకూడదని ఈ ఫ్లవర్సే ఫాలో అవుట్ అయినట్టు కింద కూడా అవే ఫ్లవర్స్ వేసాను. ఇలా ఈ ఆర్ట్ వర్క్ని కంప్లీట్ చేశాను, నాకు ఇది కూడా బాగా నచ్చింది. సో యా, ఇదే అండి నా స్కెచ్ బుక్ టూర్. ఇంకా దీంట్లో చాలా పేజెస్ ఉన్నాయి కాబట్టి చాలా అమేజింగ్ ఆర్ట్ వర్క్స్ వేయబోతున్నాను. చూసారు కదండి నా స్కెచ్ బుక్ టూర్, హోప్ఫుల్లీ మీలో చాలా మంది వరకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఏదైనా ఫేవరెట్ ఆర్ట్ వర్క్ ఉంటే ఏంటి అనేది కింద కమెంట్ చేయండి. అలాగే మీలో కొంతమంది నన్ను నా ఆర్ట్ వర్క్స్తో మోటివేట్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా మీరు మండలాస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా స్టార్ట్ చేయండి, మీకు చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. బట్ ఓన్లీ వన్ థింగ్, ఈ మండలాన్ని స్టార్ట్ చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని కంప్లీట్ చేయడానికి చాలా ఓపిక కావాలి. సో మీకు ఓపిక ఇంట్రెస్ట్ అంటూ ఉంటే మీరు మంచి మంచి ఆర్ట్ వర్క్స్ని క్రియేట్ చేయొచ్చు. అలాగే మీ ఆర్ట్ వర్క్స్ని కానీ ఆర్ ఆర్ట్ రిలేటెడ్ ఏదైనా మీకు డౌట్స్ ఉంటే నా ఆర్ట్ అకౌంట్ కింద లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి నాకు మెసేజ్ చేస్తే నేను ఆర్ట్ రిలేటెడ్ ఏవైనా మీకు ఉండే క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇస్తాను, మీకు రిప్లై బ్యాక్ ఇస్తాను. సో యా అండి, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్కేస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మళ్ళీ ఇంకో వీడియోలో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్.